Brilliant TV. सिद्दिपेट जिल्ला कोमरवल्ली मंडल केन्द्र में उन्म मरी कोमरवल्ली मंडल परिषत् अध्यक्षुरालु तलारी कीर्तन किशन गारु मंडलालो अध्यक्षुरालुगा एन्निकै रेंडु संवत्सरालुगा पूर्ति कावस्तुंदि मरी ई रेंडु संवत्सराल कालंलो मंडलानि ए विधंगा मुंदुकु तीसुकेल्तुन्नारु मरी अभिवृद्धि पथकालु ए विधंगा उन्नायि अन्नि ग्राम पंचायतील सर्पंचुलतो ममैकमै एला मुंदुकेल्तुन्नारु मरी प्रजलतो ममैकमै ए विधंगा उंटुन्नारु मरी प्रजा समस्यलपै ఎలా ఉంటుంది ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నారు మరి వారి ఆఫీస్ కు వచ్చే ప్రజల సమస్యలను ఏ విధంగా తీరుస్తున్నారు మరి ఈ అర్థహారం గాని ఇతరత్ర ప్రజా సమస్యలు గాని ప్రజా సంక్షేమ పథకాలు గాని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు మరి వారి సర్పంచులతో మమేకమై మరి వారు కూడా ఏ విధంగా ఈ సమస్యలపై తనదైన ముద్ర వేసుకొని ఈ పరిష్కారంలో ముందుంటున్నారు అనేది మరి అధికారులతో కూడా మమేకమై ఏ విధంగా ముందుకు నడుస్తున్నారు అనేది తన మాటల్లోనే అడుగుతున్నాం మనం అడిగి తెలుసుకుందాం మనం మేడం నమస్కారం మండలంలోని ప్రజా ప్రతినిధులకు అధికారులకు అందరికీ నా యొక్క నమస్కారాలు మా ప్రజలందరం కొమరవెల్లి మండలంలోని ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అలాగే మాది కొత్తగా ఏర్పడిన మండలం మా కొత్తగా ఏర్పడిన మా మండలాన్ని ఏర్పాటు చేయడం కోసం కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మంత్రి హరీష్ రావు గారికి మా ఎమ్మెల్యే गौरव एमएलए मुत्तिरेड्डी यागिरेड्डी गारिकी मरियु कविताकी मरियु केटीआर गारिकी अंदर की पेरु पेरुना ना यक्क हृदयपूर्वक नमस्कारालु तेलियजेस्तुन्नानु कोत्तगा एर्पड्ड मंडलंलो फस्ट रांगने मीकु हरिदारं कार्यक्रमं प्रारंभिंचडं जरिगिंदि कदा ఈ హరితహారం కార్యక్రమంలో ఈ అసలు కేసీఆర్ మానస పుత్రిక ఈ హరితహారం కార్యక్రమం ఈ హరితహారం కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళారు ఈ సర్పంచుల అధ్వర్యంలో ఈ మండలంకే మండలంతో మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో అన్ని సర్పంచులతో పాటు ఎన్ని మొక్కలు నాటడం జరిగింది ఇంటింటికి ఎన్ని మొక్కలు ఇవ్వడం జరిగింది మేము ఎన్నుకోబడిన తర్వాత ఫస్ట్ కార్యక్రమం హరితహారం ప్రోగ్రామ్ స్టార్ట్ కావడం జరిగింది మండలంకి 180,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది అప్పుడు 180,000 టార్గెట్ కి మేము ప్రతి గ్రామానికి కూడా ప్రతి గ్రామాన్ని విజిట్ చేసి ప్రతి ఇంటికి 6 మొక్కలను ఇవ్వడం జరిగింది అలాగే అన్ని గ్రామాలలో కూడా మా సర్పంచులందరూ కూడా యాక్టివ్ గా పని చేశారు హరితహారం కార్యక్రమంలో ప్రతి విలేజ్ లో కూడా మేము హరితహారం కార్యక్రమంలో అన్ని మొక్కలు 180,000 మొక్కలు 11 గ్రామాలలో కూడా నాటడం కూడా 6 మొక్కలను పూల మొక్కలను గాని పండ్ల మొక్కలను గాని ఇవ్వడం జరిగింది మేము ఇచ్చిన ప్రతి ఇంటికి ఇచ్చిన 6 మొక్కలను వాళ్ళ ఇంటి ఆవరణలో గాని వాళ్ళ బావుల కాడ గాని పెట్టుకోమని సూచించడం జరిగింది సో దానికి ట్రీ గార్డ్ గాని వాటర్ పోయడం కూడా వాళ్ళ బాధ్యతగా తీసుకొని వాళ్ళ మొక్కలను వాళ్ళను సంరక్షించుకోమని నేను వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది మరి ఈ మధ్యన ఇంకొడు గుంతలు అది డ్రైనేజీ కాలువల నిర్మాణానికి బదులు ఇంకొడు గుంతలు నిర్మించుకోవాలని ప్రభుత్వం చెప్తుంది ఈ ఇంకొడు గుంతల నిర్మాణం ప్రతి గ్రామంలో మీ మండలంలోని ప్రతి గ్రామంలో ఎంతవరకు వచ్చింది ఇంటింటికి ఎంతవరకు వచ్చింది అదే విధంగా ఈ గ్రామాల్లోని ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు కదా మరి ఆ నిర్మాణం ఏ దశలో ఉంది 100% కంప్లీట్ అయిందా ఈ ఇంకొడు గుంతలు ఎంతవరకు వచ్చింది భూగర్భ డ్రైనేజీ ఎంతవరకు వచ్చింది మరి దాని నిర్మాణ పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి మా మండలంలో అండర్ డ్రైనేజీకి సంబంధించి ఇటీవల కిష్టంపేట గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది మరి టోటల్
ప్రతి ఇంటికి ఇంగుడుగుంట తీసుకోమని సూచించడం జరిగింది. 2500 సోప్ ఫీట్స్ ఇప్పటివరకు తీయడం జరిగింది. ఈ ఇంగుడుగుంటలను తీసుకోవడం వలన మనకి ఇంతకు ముందు ఇంగుడుగుంటలు లేక సో మురికి నీరంతా కూడా బయటికి మనము మోరిలకు పంపించడం జరిగింది. ఇంగుడుగుంటలు ఏంటంటే మనకు లోపల నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోతాయి. ఈగలు దోమలు అనేది అంటువ్యాధులు ప్రబలకుండా మనకు ఇంటి ముందు మనకు ఓల్డ్ పీపుల్ కానీ చిల్డ్రన్స్ కానీ చాలా మంది ఉంటారు. సో మనకు వ్యాధులు రాకుండా ఇది ఒక మంచి విధానం. సో అందరూ కూడా ఈ ఇంకుడుగుంతలు 100% సక్సెస్ అయినాయి అందరూ తీసుకోవాలని కూడా కోరుతాను. ఇప్పుడు మండల వ్యాప్తంగా టోటల్ గా నర్సరీ పెంపకాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఎంతవరకు వచ్చింది, ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు పెంచడం జరుగుతుంది? మా మండలంలో 11 గ్రామాలు ఉన్నాయి. మా 11 గ్రామాలలో కూడా 11 గ్రామాలకు 11 నర్సరీలు ఉన్నాయి. ప్రతి నర్సరీలో కూడా 11,000 మొక్కలను పెంచడం జరుగుతుంది. టోటల్ 180,000 మొక్కల ఎస్టిమేషన్. సో 11 ప్రతి గ్రామానికి ప్రతి నర్సరీకి చూస్తే 11,000 మొక్కలను ఇప్పుడు పెంచడం జరుగుతుంది. ఈ మొక్కలను కాపాడటంలో సెక్రటరీస్ కానీ సర్పంచెస్ కానీ వాచర్మ్యాన్ కానీ అందరూ కూడా ఈ మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకొని వాటిని పెంచే కార్యక్రమాన్ని సజావుగా పెరిగేందుకు వాళ్ళు కృషి చేస్తున్నారు అని కృషి వాళ్ళు పెంచే విధానం మంచిగా పెంచాలని తెలియజేస్తాం. మేడం, ఇప్పుడు ఈ గ్రామాల్లో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాలు ఎలా నడుస్తున్నాయి? ఈ బాలింతలకు కానీ పిల్లలకు కానీ ఫీడ్ సక్రమంగా అందజేయడం జరుగుతుందా? మీరు ఇప్పుడైనా వాటిని తనిఖీ చేయడం జరిగిందా? మరి వాళ్ళ పరివర్తన ఏ విధంగా ఉంది? అంగన్వాడీ కార్యకర్తలు సమయపాలన పాటిస్తున్నారా? ఎలా ఉంది మరి పరిస్థితి, సెంట్రల్ పరిస్థితి? అంగన్వాడీ కేంద్రాన్ని కూడా మేము తనిఖీ చేయడం జరిగింది. అక్కడ పిల్లలకు సక్రమంగా మరి గవర్నమెంట్ చేపట్టిన కార్యక్రమం పిల్లలందరూ కూడా మరి విటమిన్ లోపాలు కలిగి ఇలాంటివన్నీ లోపించకుండా పిల్లలకు సక్రమమైన ఫుడ్ మంచి ఫుడ్ ఉండాలనే ఉద్దేశంతో మరి అంగన్వాడీ కేంద్రాలను పెట్టి పిల్లలకు మంచి భోజనం ఇవ్వాలని ప్రభుత్వం మంచి ఆలోచన చేసింది. ఈ అంగన్వాడీ కేంద్రాలను మేము తనిఖీ చేసి పిల్లలకు ఫుడ్ కరెక్ట్గా అందుతుందా లేదా అని తనిఖీ చేయడం జరిగింది. సో ఈ అంగన్వాడీ టీచర్స్ టైంకు వస్తున్నారు. వాళ్ళకు ఇప్పుడు లాక్డౌన్ బిఫోర్ నుంచి మనకు ఇప్పుడు స్కూల్స్ కానీ అంగన్వాడీ కేంద్రాలు కానీ నడుస్తలేవు కాబట్టి వాళ్ళకు ఫుడ్ కూడా ఇంటికే పంపించడం జరుగుతుందని వాళ్ళు చెప్పారు. కుమ్రవెల్లి ప్రముఖ శివక్షేత్రం కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం మీ మండల కేంద్రంలో ఉంది కదా, మీ మండలంలో ఉంది కదా, మరి మీరు ఒక ఎంపీపీగా అక్కడ పనుల పర్యవేక్షణ ఏ విధంగా ఉంది, మరి అక్కడ ప్రజలకు ఇబ్బందికి అంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా మీరు ఎలాంటి చర్య తీసుకున్నారు? ఒక మీరు ఎంపీపీగా మరి పోలీసు బందోబస్తు ఏ విధంగా ఉంది, భక్తులకు ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా, దొంగతనాలు అలాంటివి ఏమైనా జరగకుండా చర్యలు ఏమైనా తీసుకున్నారా పోలీస్ శాఖ వారు కానీ మీరు అంటే పోలీస్ శాఖ వారు తీసుకుంటారు? అంటే ఇప్పటివరకు భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, భక్తులు సాఫీగా వచ్చి వెళ్తున్నారా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందా, అంటే టెంపుల్ ద్వారా కానీ మీ ద్వారా కానీ అంటే చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడు మా కుమ్రవెల్లి మల్లన్న క్షేత్రానికి ఎంతో మంది భక్తులు వస్తున్నారు. సో వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా దర్శనానికి దర్శనం సాఫీగా జరగడం కోసం టెంపుల్ ముందు ఉన్న తోపుడు బండ్లు కానీ వాళ్ళ దుకాణాలను కానీ కొంచెం వెనక్కి జరిపించి వాళ్ళను మరి తోపుడు బండ్లను వాళ్ళకు ఆల్టర్నేట్ వేరే ప్లేస్ అనేది చూపించి భక్తుల రద్దీ తగ్గించడం కోసం మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేయడం కోసము శానిటేషన్ వర్క్ వచ్చేసి దేవస్థానం వాళ్ళు ఒక 60 మెంబర్స్ మరి వాళ్ళ శానిటేషన్ కోసం మరి కాంట్రాక్ట్ కింద కూడా వాళ్ళకు కాంట్రాక్ట్ మేబీ టెండర్ విధానం ద్వారా ఒక 200 మంది
వాళ్ళని తీసుకొని ఈ శానిటేషన్ ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరుగుతుంది. మరియు పోలీస్ వాళ్ళ వాళ్ళ వర్క్కి వచ్చేస్తే పోలీస్ భద్రత మరి దొంగలు అనేది వాళ్ళు రాకుండా వాళ్ళు కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు. మరి ఇంకా మధ్యానికి మద్యం కల్తీ కాకుండా కూడా వాళ్ళు కల్తీ కాకుండా కూడా వాళ్ళు చూస్తున్నారు. ప్రతి షాప్ ని కూడా వాళ్ళు విజిట్ చేసి మద్యం కల్తీ కాకుండా రెండు మూడు రోజులకు ఒకసారి వాళ్ళు పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. ఈ కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఈ అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా మీరు మీరు హోదాలో మీరు ఇప్పటి వరకు ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడం జరిగింది? వారికి ఈ సంక్షేమ పథకాలని వారికి చేరే విధంగా మీరు ఎంతవరకు మీ వంతుగా ఎందుకు ఎంతకోసం కృషి చేయడం జరిగింది? ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ ప్రజల దగ్గరికి వచ్చినాయి. సో కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గరికే వస్తున్నాయి. ఇప్పుడు మేము ఎన్నికైన తర్వాత కూడా ఎన్నో కళ్యాణ లక్ష్మి పథకాలు కానీ, రైతు బంధు కానీ, రైతు బంధు అనేది తన అకౌంట్లోనే పడిపోతుంది. సో రైతులందరికీ కూడా వాళ్ళకు పెట్టుబడికి పెట్టుబడి పెట్టే ముందే కూడా ఇవి మనకు రైతు బంధు చెక్కులు అనేటివి వాళ్ళ డబ్బులు అనేవి వాళ్ళ అకౌంట్లోనే పడిపోతున్నాయి. సో రైతులందరూ కూడా దీనికి వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులకు వచ్చే పెన్షన్ ఇప్పుడు 2000కు పెంచడం జరిగింది. ఒకప్పుడు తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లలు ఎంతో మంది ఉన్నారు, కానీ అలా ఇప్పుడు వాళ్ళ మీద పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు సొంతంగా బతకడం కూడా జరుగుతుంది. వాళ్ళలో ఎంతో సంతోషం, నెల రాగానే వాళ్ళకు 2000 వస్తాయని ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆడపిల్ల వస్తే గానీ మనవరాళ్ళు వస్తే కూడా ఈరోజు వాళ్ళు ఖర్చు చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటున్నాయి. ఎవరి మీద ఆధారపడకుండా కూడా వాళ్ళు హ్యాపీగా బతుకుతూ ఉన్నారు. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వారి యొక్క చేతుల మీదుగా కూడా ఎన్నో చెక్కులను ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా రాబోయే రోజుల్లో కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క చేతుల మీదుగా ఇదే విధంగా కూడా కొనసాగిస్తామని తెలియజేస్తాం. గ్రామాలలో ఉన్న చెరువులన్నీ వర్షాధారంతో నిండడం జరిగిందా, లేకపోతే మీ ఎమ్మెల్యే గారు నింపడం జరిగిందా? మరి ఇప్పటివరకు అన్ని చెరువులు సక్రమంగా నిండడం జరిగిందా? ఈ గోదావర జలాలు సక్రమంగా అన్ని చెరువులకు చేరుతున్నాయా? మరి ఎలా ఉన్నది పరిస్థితి? ఈ ఇయర్ మాత్రము వర్షకాలమే మనకు ఎక్కువగా వర్షం పడింది. అంతకుముందు మాత్రం మనకు తక్కువ వర్షపాతమే నమోదైంది, కాబట్టి మనకు అప్పుడు చెరువులు కానీ ఎక్కడ వాటర్ లేని పరిస్థితి. సో అప్పుడు మా ఎమ్మెల్యే గారి యొక్క చొరవతోని మా గోదావరి నీటిని మా చెరువుల మా 11 గ్రామాల చెరువులను కూడా మా ఎమ్మెల్యే గారు నింపడం కూడా జరిగింది. సో దానికి రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. మరి వారి యొక్క బావులకు నీరు రావడం కూడా వాళ్ళకు సంతోషకరం. నీళ్లు లేని పరిస్థితుల్లో వాళ్ళు నీరు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మా చెరువులను నింపి మా యొక్క ఎమ్మెల్యే గారు నింపడానికి ఎంతో కృషి చేశారు. దానికి మా ఎమ్మెల్యే గారికి నా యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మా మండలంలో అధిక పంటలు కూడా అధిక వరి ధాన్యాన్ని కూడా పండించడం కూడా జరిగింది. కొమరవెల్లి మండలంలో అధిక వరి ధాన్యాన్ని కూడా పండించడం జరిగింది. సో రైతులందరూ కూడా దీనికి హర్షం వ్యక్తం చేసి మా ఎమ్మెల్యే గారికి, మా మండల ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సంతోషాన్ని, వాళ్ళ యొక్క ఆనందాన్ని మా ఎమ్మెల్యే గారికి వివరించడం కూడా జరిగింది. వాళ్ళందరూ రైతులందరూ కూడా సంతోషంగానే ఉన్నారు. మా రైతు చెరువులను మాత్రం మా ఎమ్మెల్యే గారు చెరువుతోనే మాత్రం నింపడం, గోదావరి నీళ్లతో నింపడం జరిగింది. మేడం, మీరు ఇప్పటి వరకు అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు ఏమైనా నిర్మించడం జరిగిందా? నిర్మిస్తే ఎన్ని లక్షలతో నిర్మించడం జరిగింది? మరి ఎలా ఉంది పరిస్థితి? మరి కొత్తగా ఏర్పడిన మండలం అయినప్పటికీ కూడా మేము ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లను వేయించడం జరిగింది. ప్రతి గ్రామంలో మా కొమరవెల్లి మండలంలో 90 లక్షలతోనే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లను నిర్మించడం జరిగింది. సో ప్రజలందరూ కూడా దీనికి సీసీ రోడ్లను నిర్మాణం చేసినందుకు
వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సిసి రోడ్లు సంచలనం చేయబడతాయి. ప్రతి స్ట్రీట్ లో కూడా సిసి రోడ్ రావడానికి నా వంతు ప్రయత్నంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దాంతో పాటు ఇప్పుడు ఇటీవల కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక అంటే ఈ వైకుంఠ ధామం చెట్టు ఇలాంటి ఉన్న పథకాలు ఉన్నాయి కదా, అవి అన్ని గ్రామాలలో కంప్లీట్ అయినాయా? ఎక్కడ ఇన్కంప్లీట్ ఉన్నాయి? పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన గ్రామాలన్నీ మరి వాటికి కంప్లీట్ చేయడానికి మీ వంతు ప్రయత్నం ఏం చేయబోతున్నారు? ఇప్పుడు 11 గ్రామాలు మా మండలంలో 11 గ్రామాలు ఉన్నాయి. 11 గ్రామాలకు గాను 11 డంపింగ్ షెడ్స్ కంప్లీట్ చేస్తున్నాం మేము ఆల్రెడీ. ఇది డంపింగ్ షెడ్స్ లో కానీ మేము ఇది జిల్లాలోనే మేము మరి జిల్లా స్థాయిలో కూడా మేము ముందున్నాము. 11 డంపింగ్ షెడ్స్ కంప్లీట్ చేసుకొని సెకండ్ టైం సిగ్రిగేషన్ లో కూడా మేము ఉన్నాము. అంటే ఫస్ట్ టైం సిగ్రిగేషన్ అయిపోయింది, సెకండ్ టైం కూడా మేము కంపోస్ట్ ఎరువును కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. ఎరువులను తయారు చేసుకుని మరియు వాటిని వినియోగంలోకి కూడా తీసుకొని రావడం జరిగింది. క్రిమిటోరియానికి వచ్చేస్తే మా 11 గ్రామాలలో కూడా ఒకటి ఒక 10 క్రిమిటోరియాలు ఇన్ ప్రోగ్రెస్ లోనే ఉన్నాయి. త్వరలో కూడా అవి కంప్లీట్ చేయబోతున్నాము. వనాలకు వచ్చేసి 11 GB కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని కొన్ని అయిపోయినాయి కూడా, కొన్ని ఇంకా కొన్ని మిగిలిపోయినాయి ఉన్నాయి, కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. సో అవి కూడా త్వరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి 13 లక్షల ఎస్టిమేషన్ తోని ఈ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో 7 లాక్స్ చేంజ్ కూడా వీళ్ళకు పేమెంట్ కూడా చేయడం కూడా జరిగింది. ప్రభుత్వం మరి ఈ విలేజ్ కి కంపల్సరీ పార్క్ ఉండాలని కూడా చెప్పింది. ఇది ఒకటి మంచి విషయము. పల్లె ప్రకృతి వనం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలకు ఆహ్లాదకరంగా ఉండే వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం చాలా బాగుంటుంది. మరియు మార్నింగ్ వాకింగ్ కానీ మంచి గాలిని పీల్చే విధంగా మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా చెట్లను కూడా నాటడం జరుగుతుంది. మరియు ఈ ప్రకృతి వనం పిల్లలకు కానీ వృద్ధులకు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రకృతి వనం ఎంతో ఉపయోగపడుతుంది. అంటే మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు ప్రతి నెల బడ్జెట్ ఏమైనా వస్తుందా? వచ్చిన బడ్జెట్ ను సంక్షేమం అంటే అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నారా? మరి ఏ విధంగా ఉంది పరిస్థితి? మరి అంటే ప్రతి గ్రామానికి ట్రాక్టర్ అలాంటివి ఏమైనా కొనడం జరిగిందా? వాటి ట్యాంకర్లు కొనడం జరిగిందా? ముఖ్యంగా ఈ నర్సరీ అంటే మొక్కల కోసం వాటర్ పోయడం జరుగుతుందా? మరి ఎలా ఉంది మరి గ్రామ పంచాయతీల పనితీరు? ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మా ఏ గ్రామ పంచాయతీలకు కానీ మన స్టేట్ లో ఎక్కడ కూడా గ్రామ పంచాయతీలకు ఏ ప్రభుత్వం కూడా మనకి ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు. సో మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరెక్ట్ మనకు గ్రామ పంచాయతీ అకౌంట్ లోనే వేయడం జరుగుతుంది. ఈ వచ్చిన బడ్జెట్ ని మా 11 గ్రామాలలో కూడా 11 మంది సర్పంచులు యాక్టివ్ గా పనిచేసి 11 ట్రాక్టర్లను తీసుకోవడం జరిగింది. వాటికి ట్యాంకర్లను ప్లస్ ట్రాలీలను కూడా కొనుగోలు చేయడానికి ఈ మనీ ఎంతగానో ఉపయోగపడింది. ఇప్పుడు కూడా ఇంకా శానిటేషన్ వర్క్ కోసం చేసే శానిటేషన్ వర్కర్స్ కి కానీ వాటి ఇప్పుడు వాటర్ ట్యాంక్ ను వాటర్ పోయడానికి కానీ ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. సో వాటిని మెయింటైన్ చేయడానికి కానీ ఖర్చులు మరి వారికి అవైలబుల్ గా మనీ కూడా అవైలబుల్ గా ఉంటుంది. కాబట్టి గ్రామాలను శుద్ధిగా పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ఈ మనీ ఎంతో ఉపయోగపడుతుంది. మనకు ఏ ప్రభుత్వం కూడా చేయలేని పని మన తెలంగాణ ప్రభుత్వం చేసింది. గ్రామాలను నీట్ గా చేయడం కోసం, నీట్ గా ఉంచేందుకు మరి వారి దగ్గరికే మనీ వస్తే సర్పంచులు కూడా ఎంతో యాక్టివ్ గా పనిచేసి వాళ్ళ గ్రామాలను నీట్ గా ఉంచుకోవడం కూడా జరుగుతుంది. ఎన్ని సబ్సిడీస్ ఉన్నాయి? మరి ఈ వైద్య సిబ్బంది సక్రమంగా పనిచేస్తున్నారా? ఎలా ఉంది పరిస్థితి? మరి మీరు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందా? ఆ వైద్య సిబ్బంది అంటే బిల్డింగ్స్ సక్రమంగా ఉన్నాయా? ఈ సబ్సిడీస్ కు ఎలా ఉన్నాయి పరిస్థితి? మరి కుమ్రవెల్లి మండలంలో పిహెచ్సిలు అంటే ఒకటే ఉంది ఇప్పటి వరకు. అయితే సబ్ సెంటర్స్ అయితే ప్రతి ఊరికి సబ్ సెంటర్ ఉంది. కొన్ని గ్రామాలకు సబ్ సెంటర్స్ అనేవి రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉండే. ఇప్పుడు కొత్తగా ఒక 3 సబ్ సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది ప్రభుత్వం. మరి ఐనాపూర్, గురువన్నపేట మరియు కుమ్రవెల్లి 3 గ్రామాలకు కూడా
సబ్ సెంటర్స్ ఏర్పాటు చేసుకోవడం కోసం మూడు బిల్డింగ్లను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మా మండలానికి కస్తూర్బా స్కూల్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో దీనికి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గానికి ప్రభుత్వం చేసిన ఈ కృషికి మా మండల ప్రజలందరి తరపున కూడా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మరి మంత్రి హరీష్ రావు గారికి మా ఎమ్మెల్యే రెడ్డి ఆగి రెడ్డి గారికి కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ 2 ఇయర్స్ లో పదవి చేపట్టిన నేపథ్యంలో మండలంలో ఉపాధి హామీ కూలీలు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఉపాధి హామీ పథకం అనేది ఏ విధంగా ముందుకు సాగుతుంది, దాంట్లో ఈ కూలీలు ఏ విధంగా పనిచేస్తున్నారు, అధికారులు ఏ పనిచేస్తున్నారు, ఎలా ఉంది మరి పరిస్థితి? ఈ ఉపాధి హామీ పథకానికి వచ్చేసి లాస్ట్ టైం మేము మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత జాబ్ కార్డ్స్ అనేవి మా మండలికి 2700 ఉండే. సో మేము కరోనా వచ్చిన తర్వాత ఇంకా అందరూ బెనిఫిట్ కావాలని మరి అందరికీ ఉపాధి హామీ పథకం పని ఈ పథకం ద్వారా అందరికీ పని దొరకాలని కూడా ఇంకా 1000 మందికి కూడా ఇంకా ఎక్స్ట్రా జాబ్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా వినియోగించుకొని లేబర్ కూడా ఇప్పుడు చెట్లకు పాదులు తీయడం కానీ వీటి ఈ పనికి అందరూ కూడా దీన్ని వినియోగించుకొని లేబర్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు. సో సంతోషకరం, వాళ్ళకు కూడా పేమెంట్ అనేది కూడా వీక్లీ వీక్లీ పడే విధంగా కూడా చూస్తూ ఉన్నాము. లేబర్ అనేది ఇంకా సోప్ ఫీట్స్ తీయడం కోసం కానీ ఈ గోట్ షెడ్స్ కోసం కానీ గోట్ షెడ్స్ ప్లస్ వెజిటేబుల్కి పందిర్లు వేసుకోవడం కోసం కానీ డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ కానీ వీటన్నింటినీ కూడా ప్రభుత్వం మరి రైతులందరికీ యూజ్ అయ్యే విధంగా డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ వేసుకోవడం కానీ మరి ఇదేంది ఈ వరి ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్ల మీద పోస్తూ ఉన్నారు. సో ఇట్లా రోడ్ల మీద పోయడం వలన వెహికల్స్ రావడానికి పోవడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. మా మండలానికి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మేము 45 డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ నిర్మించడం జరిగింది. వీటన్నింటినీ కూడా ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు. సో లేబర్ అంతా కూడా మరి ఉపాధి హామీ పథకాన్ని వాళ్ళు వినియోగించుకొని అందరూ కూడా లబ్ధి పొందాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మేడం, పల్లె ప్రగతిలో భాగంగా ఈ 30 రోజుల ప్రణాళిక ఉంటుంది కదా, ఈ 30 రోజుల ప్రణాళికలో మీ గ్రామాలలో అసలు ఎలాంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది? అందరు సర్పంచులు, ఎంపీటీస్ కానీ మీరు కానీ ఏ విధంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది? పాడుపడ్డ బావులు, పాడుపడ్డ బావులు కానీ ఇండ్లు కానీ అవన్నీ రోడ్లు వేడప కార్యక్రమాలు కానీ ఎలాంటి కార్యక్రమం నిర్వహించడం జరిగిందా? మరి మీరు అందులో ఎలాంటి భాగస్వామ్యం తీసుకోవడం జరిగింది? ముఖ్యంగా మమ్మల్ని ఎన్నుకోబడిన తర్వాత ఈ 30 డేస్ ప్రణాళిక రావడం ప్రభుత్వం నిజంగా ఈ 30 డేస్ ప్రణాళిక రావడం ప్రతి గ్రామానికి ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు. ప్రతి గ్రామాన్ని అద్దంలా తీర్చిదిద్దే విధంగా ఈ 30 డేస్ ప్రణాళికను రూపొందించారు. మరియు ఈ ప్రతి గ్రామాన్ని నీట్ గా చేసుకుని పిచ్చి మొక్కలను కానీ అన్ని చెట్లను పిచ్చి చెట్లను కానీ మరి వీధులను కానీ అన్నిటి ప్రతి స్ట్రీట్ ని కూడా అద్దంలా మెరిసే విధంగా ఈ 30 డేస్ ప్రణాళికలో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ గా పనిచేశారు. మా ఎంపీటీసీలు కానీ మా ప్రతి గ్రామ సర్పంచ్ కానీ ప్రతి అందరూ ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో 30 డేస్ ప్రణాళిక కార్యక్రమంలో ముందున్నారు. మరి ముందుండి ప్రతి ఈ కార్యక్రమాన్ని పాలు పంచుకొని అందరూ కూడా విజయవంతంగా ఈ 30 డేస్ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లారు. మరి ఇదే విధంగా మరి మళ్ళీ కూడా ఈ 30 డేస్ ప్రణాళిక వస్తే సంతోషకరంగా మా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మరి ముందుండి చేసే విధంగా కూడా మా సర్పంచులు ఎంపీటీసీలు అందరూ యాక్టివ్గా పనిచేస్తారని నేను పని చేశారు మళ్ళీ వచ్చినా కూడా చేయగలరనే నమ్మకంతో కూడా నేను చెప్తా ఉన్నాను. మళ్ళీ వచ్చినా కూడా మేము ఈ 30 డేస్ ప్రణాళికలో ముందుంటామని కూడా మేము తెలియజేస్తున్నాము. ప్రతి గ్రామంలో కూడా మేము పాడుబడ్డ ఇండ్లను కానీ ప్రతి పాడుబడ్డ బావులను కానీ కూల్చివేసి మరియు ప్రతి గ్రామాన్ని అద్దంలా మెరిసే విధంగా తయారు చేయడం జరిగింది. మమ్మల్ని నేను ఎన్ని మా కుమ్రవెల్లి మండలం నూతనంగా ఏర్పడిన మండలం. మరియు నేను ఒక ఫస్ట్ ఎంపీపీగా నా యొక్క లక్ష్యం ఏంటంటే మా కుమ్రవెల్లి మండలాన్ని ఆదర్శ మండలంగా చేయడమే నా యొక్క లక్ష్యంగా పెట్టుకుని
నేను వర్క్ చేస్తా ఉన్నాను ప్రతి గ్రామాన్ని కూడా నేను విజిట్ చేస్తా ఉన్నా ప్రతి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయడం మరి మా మా మండలాన్ని ఆదర్శ మండలంగా చేయడమే నా యొక్క లక్ష్యమని నేను తెలియజేస్తాను పదవిని చేపట్టడం జరిగింది మరి మీ చిన్న వయసులో పదవి చేపట్టింది కాబట్టి మరి ఇప్పుడు 5 ఏళ్ల కాలం ఉంటది పదవి మరి రాబోయే రోజుల్లో పదవి ఉండొచ్చు ఉండకపోవచ్చు అదే అదే ఆసరా తీసుకొని మరి ఇంటికే పరిమితం అవుతారా లేకపోతే ప్రజాసేవకు అంకితం అవుతారా ప్రజల్లో భాగస్వామ్యం అవుతారా ప్రజా సమస్యలపై పోరాడతారా మరి ఏ విధంగా ముందుకెళ్తారు ముఖ్యంగా మాకు ఈ అవకాశం రావడం నిజంగా సంతోషం మాకు ఇంతకు ముందు కూడా మా మావయ్య గారు గాని మా మావయ్య గారు గాని ఎంపీటీసీ గా చేయడం జరిగింది మా అత్తమ్మ ఒక సర్పంచ్ గా చేయడం జరిగింది మరి ఇప్పుడు నేను ఒక ఎంపీగా ఎన్నుకోబడి నేను కూడా ఈ రాజకీయంలోకి రావడం జరిగింది ఇదే విధంగా అంటే మా ఇవు మా అంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే కాకుండా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అంటే మా తాతగారు కూడా సర్పంచ్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ఒకే ఇయర్ లో మా అన్నయ్య సర్పంచ్ కావడం జరిగింది ఒకే ఇయర్ లో నేను ఇక్కడ ఎంపీగా ఎన్నిక కావడం మా అన్నయ్య అదే విధంగా మా అన్నయ్య కూడా ఇదే ఇయర్ లో సర్పంచ్ గా ఎన్నిక కావడం జరిగింది మరి మా ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు రాజకీయాల్లోకే రావడం జరిగింది ఇక ముందు ఇప్పుడు అవకాశం వచ్చిందనే కాదు పదవి ఉన్నా లేకపోయినా కూడా మా మామయ్య ప్రజల్లో తిరుగుతున్నారు సో అదే విధంగా మేము కూడా ఫ్యూచర్ లో కూడా మాకు అవకాశం ఉన్నా లేకపోయినా కూడా మేము ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం సేవా దృక్పథం ఉంది కాబట్టి మేము ప్రజల్లోకి రావడం జరిగింది ఇక ముందు కూడా ఇదే విధంగా మేము పనిచేస్తామని ప్రజా సేవకే మా జీవితం అంకితం చేస్తామని మరి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మా కొమరవెల్లి మండల ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మా జీవితం కూడా ప్రజలకే అంకితం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రజాసేవకే మేము ముందుంటున్నామని మా మండలాన్ని ఆదర్శ మండలంగా చేయడమే నా యొక్క లక్ష్యం అని నేను తెలియజేస్తా ఉన్నాను మేడం ఇది మీ ఇంత చిన్న వయసులో ఇలాంటి పెద్ద పదవి చేపట్టారు మరి నేటి యువతరానికి మహిళలకు కానీ బాలలకు కానీ అంటే యువకులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఈరోజు నాకు అవకాశం వచ్చింది నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది ఇదే విధంగా కూడా ఎవరికి అవకాశం వచ్చినా ఎవరు కూడా వదులుకోవద్దు ఇంతకుముందు ఎవరు రావాలి అంటే వారసత్వంగా రావాలనేది రూల్ అనేది ఏం లేదు మనకు ప్రజల్లోకి రావడానికి సో అందరూ కూడా యువతి యువకులు అందరూ కూడా ఇప్పుడున్న అంటే లాస్ట్ టైం ఎన్నికలు జరిగి అంటే ఎంపీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్ కానీ ఇప్పుడున్న నాయకులు ఎవరైనా కూడా యువతకు ప్రాధాన్యం ఇచ్చి మన గవర్నమెంట్ చదువుకున్న వారికి కూడా మనకు ఎక్కువ అవకాశాన్ని కూడా ఇచ్చింది సో మనం చదువుకున్నామని రాజకీయాల్లోకి రావడం కానీ ప్రతి అంటే ఏదో ఒక జాబ్ చేస్తేనే మనకు విలువ ఉంటుందని అట్లా చూసుకోకుండా ప్రజలకు సేవ చేయాలి అనే ఒక మంచి దృక్పథాన్ని పెట్టుకుని ప్రజల్లోకి వస్తే ఎంత అంటే అట్లా కూడా ఒక మనం ఒక మంచి పేరుని మనం సంపాదించుకోవచ్చు పేరు అనే కాదు మనకు డబ్బు సంపాదించుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఏమీ కాదు సో అలాగ పేరును సంపాదించుకోవాలి మనం ప్రజలకు సేవ చేయాలి అనేది ఏమి సంపాదించిన మనకి ఏది ఏమి అంటే ఏది తీసుకెళ్లలేము ఒక పేరు మాత్రం ఒక మంచి పేరును సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లోకి రావాలని నేను ప్రతి ఒక్కరిని అంటే యువతి యువకులు ఎవరు ఏమి భయపడకుండా రాజకీయాల్లోకి వస్తే ఏముంటది అనేది అట్లాంటిది ఏమి అపోహలు ఏమి పెట్టుకోవద్దు ప్రజలకు మనవంతుగా అడ్డంకులు వచ్చినా ఎన్ని అవరాధాలు వచ్చినా కానీ అభివృద్ధి పదంలో ముందుంటాం మా మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చడానికి నా వంతుగా కృషి చేస్తాను ప్రజల్లో మమ్మకమై ప్రజల సమస్యల కోసం కృషి చేస్తాను
అందరు సర్పంచులతో మమేకమై ఎంపీడీసీలతో మమేకమై గ్రామాల్లోని పరిస్థితులపై ప్రజా సమస్యలపై పరిష్కారం చేద్దాం ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తామని ఎంపీపీ గారు చెప్పడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రజలతో మమేకమై అదే విధంగా పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవకే అంకితం అంటున్నారు. మరి ముఖ్యంగా యువత మాత్రం జన్మ పెడుద్రోవలో పడకుండా సన్మార్గంలో వచ్చేసి రాజకీయాల్లో కూడా రావాలని చెప్పేసి మేడం గారు ఆహ్వానిస్తున్నారు. మరి మేడం గారు ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారనేది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ క్రాంతితో శ్రీనివాస్, జైన్ టీవీ, జనగాం. హాయ్, సబ్స్క్రైబ్ టు జైన్ టీవీ తెలంగాణ. డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో అండ్ యు గెట్ ది నోటిఫికేషన్ ఆఫ్ అవర్ వీడియో. హిట్ ది బెల్ ఐకాన్.